హాయ్, నమస్తే. నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే ఎలక్షన్లో వైసీపీ నుంచి జక్కంపూడి రాజా గారు, జనసేన నుంచి బత్తుల బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. సో ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో ప్రజల మాటలు అడిగి తెలుసుకుందాం. సీఎం ఎవరైతే బాగుంటున్నారు? ఏపీలోనండి, ప్రజెంట్ అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే ప్రజల్లోనే ఒక విధమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏర్పడండి ఇప్పుడు ప్రజెంట్. ఓకే, మన ఏపీలోని నెక్స్ట్ మళ్ళీ మన ఆర్థిక పరిస్థితి బాగుండాలి, నెక్స్ట్ పిల్లలకు ఉద్యోగాలని లేకపోతే చేతి నిండా పని నిత్యావసర వస్తువులు తగ్గాలి, అంటే ఇవన్నీ మిడిల్ క్లాస్ సంబంధించిన ఆలోచన 90%. ఓకే, కాబట్టి అటువంటి అయితే ఒక చంద్రబాబు బెస్ట్ అని తెలుస్తుంది. ఇక్కడ ఫైట్ అయితే ఇక్కడ టీడీపీ ఓటింగ్ ఎక్కువ అండి. రాజనగరం అన్నది ఏంటంటే ఆయిపట్టు, మా జిల్లాకే ఆయిపట్టు. ఇక్కడ ఇప్పుడు 9 ఎలక్షన్ జరుగుతాయి, అందులో 7 ఎలక్షన్ టీడీపీ వచ్చింది. ఓకే, 2 సార్లు మాత్రం, ఒకసారి వైఎస్ఆర్, ఒకసారి కాంగ్రెస్ వచ్చిందండి. ఈసారి బత్తుల బాలకృష్ణ జనసేన నుంచి నేను గెలిచే అవకాశం ఉందంటారా? మాక్సిమం ఆయనకు ఉందండి అవకాశం పెట్టినండి ఇద్దరు, ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూడా కష్టపడతారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం చాలా మంది ఎలక్షన్ చూసాం కానీ ఇంట్లో ఒక నెంబర్ ఇచ్చి ఎమ్మెల్యే కానీ కష్టపడతాడు, ఇలా అలా కదండి. భార్య భర్త ఇద్దరు కూడా కష్టపడతారు, కానీ పార్టీ కాకుండా వ్యక్తిగతంగా కూడా ఓటేసే అర్హత ఉంది ప్రజలకి. ఓకే, హక్కు ఉంది, వేయించండి ఓటు, వ్యక్తిగతంగా వేయచ్చు ఓటు. పార్టీ బిల్డింగ్ ఏం లేదండి, వ్యక్తిగతంగా భార్య భర్తలు ఇద్దరు కూడా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఓటు వేయించండి, వాళ్ళు గెలిపించవచ్చు, క్యాండిడేట్ కూడా మంచోడే. అది కరెక్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రబాబు గారు ఎందుకని ఉంటారు అంటే ఇప్పుడు దాకా చాలా కష్టాలు పడ్డాం. చంద్రబాబు అయితే ఇంకా మొత్తం అన్ని రకాలుగా చాలా మాకు గతంలో చాలా చాలా సుఖాలు అనిపించాం, ఆయన ద్వారా చాలా పొంద లబ్ధి ఉందాం. ఇక జగన్ గారి విషయంలో అలా కాదు, రూపాయి ఖర్చు పెట్టి అంటే రూపాయికి 1000 రూపాయలు లాభం దాగి ఈ చెత్త రూపాయి పెడతాడు, ఆ చెత్త 1000 లక్షలు లాగుతాడు. మరిసారి రాజనగరంలో జనసేనకి ఇచ్చారు కదా, బత్తుల బలరామకృష్ణ గారు, అదేమో చక్కంపూడి రాజా గారు ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉందా? బత్తుల బలరామకృష్ణ గారు ఈజీ ఉండదు, ఫైట్ టఫ్ ఉండదు, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా చూడకలేదు. ఓకే, చెప్పండి సార్, సీఎం ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని అంటారు? ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ పెరచడం ఆయన అది అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏముందండి, ఏమీ లేదు, ఏమీ లేదు అంటారా? ఏమీ లేదు. ఓకే, నెల్లు పథకాలు ఇస్తున్నారు కదా, దాని మీద మీ కామెంట్ అండి. పథకాలు ఎందుకండి, అడ్మినిస్ట్రేషన్ ఉండాలి కానీ మంచి ఉద్యోగాలు లేవు, ఒకరికి చదువుకున్నాడు 4 ఉన్నారు నా వాళ్ళు, ఒక్కడికి ఉద్యోగం లేదు ఎందుకు ఇంకా? ఓకే, అది మారుతున్నారు సార్, అయితే ఖచ్చితంగా మారాలి, మారాలి. ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటున్నారు? సీఎం పొత్తు అయితేనే బాగుంది సార్, పొత్తు అయితే బాగుంది, బాగుంటది. మీరు ఎక్కడ సార్? ఇక్కడ రాజనగరం. రాజనగరం అంటే రాజనగరం అండి మాకు. ఓకే, మరి ఇక్కడ జనసేన నుంచి ఏమో బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఏమో జక్కంపూడి రాజా గారు, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బత్తుల బలరామకృష్ణ గారు అంటే ఇద్దరు టఫ్ గా ఉన్నా ఆయన ఇక్కడ కొంచెం పరిపాలన విధానం బాగోలేదండి, తండ్రిగా ఆయనకి ఒక అవకాశం అంటే ఇచ్చారు కానీ వాళ్ళ పరిపాలన విధానం బాగోలేదండి. వాళ్ళ గురించి నైట్ వెళ్ళడానికైనా ఒక బేడ్ బ్యాచ్లు ఇలాంటి రకరకాల అపోహలకు ఎక్కువైపోయి అందుకు ఇంకా అవకాశం రాదు సార్. ఎలా ఎవరు నెగ్గినా అనేది ఏం కదా, బలరామకృష్ణ గారు నెగ్గారు అంటే ప్రజల్లో కూడా గవర్నమెంట్ మీద మార్పు వచ్చింది, దాని వల్ల ఆయన నెగ్గారు. జాంగా పరిపాలన ఎలా ఉంది? 5 ఇయర్స్ బాగానే ఉంది. మళ్ళీ వస్తారంటారు ఆయన? వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఏమైనా తింటే ఆయన పరిపాలన మీకు బాగా అన్ని పెట్టలేదండి. ఇప్పుడు జనసేన చాలా ముసలు నడవలేకపోతున్నారు, వాళ్ళకి ఇటు తీసుకుని వెళ్తున్నాడు, రైస్ వస్తున్నాడు. ఓకే, మరి ఇంతకుముందు అలా లేదు కదా. ఓకే, సో తర్వాత జనగారు వచ్చే అవకాశం ఉంది, వచ్చే అవకాశం ఉంది. ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటది? ఎవరే ఉందో, జగన్ గారే. ఇక్కడ కోరుకోండి, ఇక్కడ రాజనగరంలో జగన్ గారు ఇక్కడ రాష్ట్రం మంచి చేసే వాళ్ళు అయితే చాలండి. ఇప్పుడు ప్రజెంట్ జగన్ గవర్నమెంట్ జరుగుతుందా లేదంటారా? గవర్నమెంట్ అయితే మరి కష్టమే, కష్టం అంటారా? కష్టమే. ఇది రాజనగరం మరి కోరుకోండి, నేను కోరుకుంటే ఈసారి అక్కడ జక్కంపూడి రాజా గారు, ఇటేమో బత్తుల బలరామకృష్ణ గారు, బత్తుల బలరామకృష్ణ గారికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే బాగుంటది? ఇప్పుడు అయితే జనసేన అయితే బాగుంటుంది అనుకుంటా. జనసేన? ఓకే, ఎందుకని జనసేన అంటున్నారు అంటే జాగా పరిపాలన నచ్చక అలాదండి. ఇప్పుడు దగ్గర చూసాం కదండి, నెక్స్ట్ 20 చూద్దామండి, ఛాన్స్ అవ్వాలి కదా మనం. ఎక్కడ సార్ మీరు నియోజకవర్గం? రాజనగరం. రాజనగర్ మండలం. రాజనగర్ మండలం. రాజనగరం. మరి రాజనగరంలో వస్తారా బత్తుల బలరామేశ్వర బాగా వస్తారు, పక్కనే ఉన్నారు రాజ్యగారు ఉంటే వాళ్ళు చేశారు కదండి. ఇప్పుడు దాకా నెక్స్ట్ 20 కూడా మనం చూడాలి కదా.
అవకాశం చూద్దాం. రాజనగరంలో ఎవరు వచ్చే అవకాశం ఉందా మీరు? పక్క జనసేన. పక్క జనసేన ఈజీ ఉండదంటారా, ఫైట్ టఫ్ ఉండదంటారా? దట్ ఈజీ, బాగా దట్ ఈజీ. ఎంత వస్తుంది మెజార్టీ? 30 నుంచి 40 వేలు అవుతుంది. 30 నుంచి 40 వేలు. ఏపీలో సీఎం ఎవరైతే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మరి సార్, రాజనగరంలో బత్తు బాలకృష్ణ వస్తారంటారా? మంది ఏరియా కదండి కాకినాడ. ఎక్కడ? కాకినాడ. కాకినాడ సిటీనా అర్బనా రూరల్? సిటీ అన్న. సిటీ మరి అక్కడ ఎవరు వస్తారు సార్? టీడీపీకి ఏమో వెంకటేశ్వర గారికి ఇచ్చారు, వైసీపీ ఏమో దూరంపూడి చంద్రశేఖర్. మాక్సిమం టీడీపీ వస్తా, అటు సైడ్ మాక్సిమం టీడీపీ వస్తుంది ఏమో అండి. టీడీపీ వస్తుంది. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుందంటారు? సీఎం ఎవరైతే పవన్ సార్ వస్తే పెట్టారు. పవన్ సారా ఇక్కడ రాజనగరం గెలుస్తారు ఈసారి? బత్తులు బలరామ కృష్ణ గారు టఫ్ ఉండదు, బయట ఈజీ ఉండదా? టఫ్ ఉండదు. ఈసారి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుంటుంది? ఎవరైనా ఒకటేనా? ఈసారి రాజనగరంలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్నారు? నిజంగా పోటాపోటీగా ఉందండి. పోటాపోటీగా ఉంది. ఓకే, అంత ఈజీ కదండి ఇద్దరికి? చెప్పలేం చెప్పలేము ఏం చెప్పలేం. ఓకే, ఎందుకంటే అయితే 5 అవ్వచ్చు లేకపోతే 8 అవ్వచ్చు, చెప్పలేం చెప్పలేము. ఇంకా అప్పుడే చెప్పలేం, అప్పుడే చెప్పలేం. ఓకే, సీఎం అయితే మీ జగన్ అనుకుంటున్నాం. జగన్ అనుకుంటున్నాం. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మాకంటే ఆయన వల్ల లాభం పొందాం కాబట్టి మేమైతే హ్యాపీగా ఉన్నాం. ఓకే, మరి ఈసారి రాజనగరం ఎలా ఉంటుంది అంటారు? జక్కంపూడి రాజా గారు ఇటేమో వైసీపీ నుంచి, అటేమో బత్తుల బలరామకృష్ణ జనసేన నుంచి, ఫైట్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? టఫ్ ఉంటుందండి. మరి టఫ్ ఉంటుంది రాజాగారు? టఫ్ ఉంటుందండి. మురుగన్ మీ పేరు? ఋషికేశ్. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? మనం ఏం చెప్పలేము, మనం ఇంకా ఓటు రాలేదండి. మనకి ఓటు రాలేదు మీకు? జనాలు ఏమనుకున్నారు ఇక్కడ? మనకంత ఐడియా లేదు. మన ఐడియా లేదా? మరి అనుకుంటారా సీఎం మీద అయితే బాగుంటుంది, చంద్రబాబు అయితే బాగుంటుంది, జగన్ అయితే బాగుంటుందా? అలా చెప్పండి మీ అభిప్రాయం. జగన్ వస్తే మంచిదండి. జగన్ వస్తే మంచిది. ఓకే. మురుగన్ మీ పేరు? నా పేరు రామరాజు అండి. చెప్పండి సార్ ఎలా ఉంది ఇక్కడ? ఎలా అంటే నేనైతే ఇక్కడ మా కాన్స్టిట్యూన్స్ రాజా గారు పట్టుకెళ్ళిపోతారు. మనం పట్టుకుపోతారు. అంటే జగన్ గారు పరిపాలన ఎలా ఉందంటారు ఈ 5 ఇయర్స్ లో? ఆయన అంటే ఏ పెట్టాడు కానీ ప్రపోజల్స్ అయ్యి మరి అనుకున్నంతగా ఈ వర్కౌట్ అవ్వలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, తర్వాత ఏంటంటే కొంచెం రేట్లు అవి కూడా పెరిగిపోవడం గట్ట దాని గురించి. ఓకే, మా కాన్స్టిట్యూన్సీ పరంగా అయితే రాజా గారు ఓకే. ఓకే, పైన గవర్నమెంట్ అయితే మరి మారచ్చేమో అని. ఓకే, అంటే రాజా గారు ఈజీ గెలుస్తారా టఫ్ ఉంటుందా? ఈయన ఈజీ అని అనుకుంటున్నాను అండి, ఎందుకంటే చాలా గట్టిగా తిరిగాడు మరి. ఓకే, 5 ఇయర్స్ కూడా బాగానే చేసాడు. ఓకే, అంటే ఈ కూటమి కలిసింది, మూడు కలిసినాయి కదా పార్టీలు, బీజేపీ కలిసిన ఈయనకి ఫుల్ సపోర్ట్ ఉంటుందని నా అభిప్రాయం అండి. మీ అభిప్రాయం? ఈ ఏరియా అయితే మాత్రం రాజానగరం కాన్స్టిట్యున్సీ పరంగా రాజా గారికి ఎక్కువ ఉంది. చెప్పండి. అదే మిగతా వాళ్ళందరూ కొంచెం ఈయన తర్వాత అని అనుకుంటున్నాను. బత్తుల బలరామకృష్ణ గారు తెలియదండి, మరి ఐడియా లేదా మీకు? చాలా ఏమనుకుంటున్నారు? కొంతమంది ఏం పవన్ అంటున్నారు, కొంతమంది జగన్ అంటున్నారు. చెప్పండి సార్ ఎలా ఉంటుంది ఇక్కడ రాజనగరంలో? ఫైట్ అంటున్నారు. టఫ్ ఫైట్ అది ఈ నియోజకవర్గం కాదు, అనపర్తి. ఓకే, అనపర్తి అయితే ప్రజెంట్ టికెట్ ఇవ్వలేదుగా టీడీపీకి. ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. బీజేపీ సపోర్ట్ చేయాలంటారా? బీజేపీ సపోర్ట్ చేయడానికి ఆయన వీక్ క్యాండిడేట్, మరి వాళ్ళ సపోర్ట్ ఎలా చేస్తారో చూడాలి. ఓకే, ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ కంటిన్యూ అవుతే ఆ క్యాండిడేట్ కంటిన్యూ అవుతే బీజేపీ క్యాండిడేట్కి ఆయన నెంబర్ కింద పెడితే కనీసం ఆ రోడ్లు కూడా పడలేదు అంటున్నారు. ఓకే, అలాంటిది మరి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారో అర్థం కాదు. అయితే రామకృష్ణ రెడ్డి ఈయన అయితే మా రెడ్డి ఏరియాలో రెడ్డి రెడ్డి టు ఫైటింగ్ బాగుంటుంది. ఓకే, వేరేగా అయితే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుద్ది. ఇబ్బంది అవుతుంది. ఓవరాల్ గా సీఎం ఎవరైతే అనుకుంటారు? జగన్. జగన్ గారు మరి ఇక్కడ ఏమనుకున్నారు రాజనగరంలో? రాజనగరం టఫ్ ఫైట్ అండి. ఇక్కడ టఫ్ ఫైట్? టఫ్ ఫైట్ అంటే మేము అక్కడ తిరుగుతాం కాబట్టి తెలిసిందంటే ఎక్కువ టఫ్ ఫైట్ ఉంటుందని. టఫ్ ఫైట్ ఉంటుంది. ఈజీ కదా ఇద్దరికి? ఇద్దరికి ఈజీ ఏం కాదండి, 2-3 వేరే తప్పండి ఎవరి తగ్గిన. అంటే రాజా గారు ఏమో చేసిన పనులు ఉన్నాయి ముఖ్యమంత్రి ద్వారా. ఇక్కడ ఏమో లోకల్ గా ఈయనేమో బత్తుల బాలకృష్ణ గారు కూడా జనసేన పార్టీ గురించి పాపలు ఎక్కువ కదండి అలా కూడా. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన పెట్టిన స్కీములు నచ్చింది. ఓకే, ఈసారి మరి రాజనగరంలో జక్కంపూడి రాజా గారు ఉన్నారు వైసీపీ నుంచి, ఈ జనసేన కూటమిలో జనసేన నుంచి భక్తుల భక్తు బలరామకృష్ణ గారు పోటీ చేస్తారు కదా, ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? డిఫరెంట్ గా ఉంటుంది, ఇద్దరు మంచోళ్ళే, చూడాలి ఎవరు వస్తారో చూడాలి.
టఫ్ ఉంటది అంటారు. గురు గారు ఏం పేరు మీ పేరు? నా పేరు లావరాజు. చెప్పండి ఈసారి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుంటది? మాకైతే కొద్దిగా చంద్రబాబు నాయుడు అయితే కొద్దిగా బాగుంటది అనేసి అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది చూసారు కదా ఎలా ఉంది, ఏటో టాప్ మినిస్టర్లకు ఇసుకలేకపోవడం లేకపోవడం ఇలాగ కొన్ని కొన్ని కారణాల. మరి ఇక్కడ ఈసారి రాజనగరంలో ఎవరు వచ్చే అవకాశం ఉంటారు? భక్తులు బలరామకృష్ణ కూడా వస్తారా? ఈజీగా వస్తారా? టఫ్ ఉండదు బయట హోరాహోరీ ఉంటుంది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజనగరంలో భక్తులు బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు కదా జనసేన నుంచి, అటు నుంచి ఏమో జక్కంపూడి రాజా గారు, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బలరామకృష్ణ గారు. బలరామకృష్ణ గారు నో డౌట్. నో డౌట్ ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుందా? ఈజీ అండి. ఈజీనా? నా పేరు వేర్మణి అండి. చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారు. ఎందుకనమ్మా? ఆయన పరిపాలన బాగుందండి మాకు. మరి ఇక్కడ ఈసారి రాజనగరంలో ఎవరు వస్తారు, భక్తులు బలరామకృష్ణ గారా జక్కంపూడి రాజా గారా? రాజగారు అంటే మాకు ఇష్టం లేదండి, ఆయన రావాలనుకుంటున్నాం అండి. భక్తులు బలరామకృష్ణ గారు. మీరు చెప్పండి. చెప్పండి చెప్పండి మీ పేరు. మాది రాజమండ్రి అండి. మాది ఆదిరెడ్డి శ్రీనివాస్ వస్తాడండి. శ్రీనివాస్ వస్తాడు. ఓకే. అంటే ఎందుకని అంటారు? అంటే జగన్ పరిపాలన నచ్చదు? మాకు నచ్చడం కాదండి, మనకు ఏది కావాలన్నా సరే ఆయన వస్తాడు ఇంటికి. వాళ్ళు ఏది కావాలి మన ఇంటికి వస్తారు. జగన్ గారు ఎక్కాక మేము పాడైపోయాం లారీ వాళ్ళు. ఓకే. జగన్ గారు ఎక్కాక లారీ వాళ్ళు దెబ్బ అయిపోయారు. ఓకే. మారుతున్నారా ప్రభుత్వం? బంగారు లాగా ఇంకో కేంద్రకే తిరుగుతున్నాం లారీకి. ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకో ఆయనకే తెలియాలి ఎందుకు వచ్చిందో. ఇసుక ఆపేసాడు, ఎందుకు వస్తుందో అందుకు వచ్చింది ఇసుక ఆపేయడం. చెప్పండి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? చెప్పలేదు. చెప్పలేమా? చెప్పలేదు. మీకు ఎవరైతే బాగుంటుంది? నాకైతే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు జనసేనకి ఇచ్చారు కదా ఇక్కడ రాజనగరంలో. ఇచ్చారు. బొత్తులు బలరామకృష్ణ గారు గెలుస్తారంటారా? గెలుచు. గెలవచ్చారు. గెలవచ్చు. ఫైట్ టఫ్ ఉంటుంది, ఈజీ ఉంటుంది అండి. రాజనగరంలో కూటమిలో భాగంగా జనసేన ఇచ్చారు కదా భక్తులు బలరామకృష్ణ గారు, ఎలా ఉంటుంది అంటారు గెలిచే అవకాశం ఉంది? ఆయన ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? చంద్రబాబు గారు. ఎందుకనమ్మా? ఇక్కడ ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది రాజనగరంలో? భక్తులు బలరామకృష్ణ. ఎలా ఉంటుంది గెలుపు? ఈజీ ఉంటుంది తక్కువ ఉంటుంది అండి? ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? ఆయన మంచి పని చేయారండి. ఏం చేయలేదా జగన్ గారు? జగన్ గారు ఏం చేయలేదండి. ఓకే. మరి ఈసారి రాజనగరం ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు అండి. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు పిచ్చారు కదా భక్తులు బలరామకృష్ణ గారికి. పవన్ కళ్యాణ్. ఎలా ఉంటుంది ఫైట్? ఈజీ ఉంటుంది తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? రాజనగరంలో జగన్ వస్తాడా? జగన్ వస్తారా? ఇక్కడ రాజనగరంలో ఇక్కడ మనకు తెలియదు. సీఎం అయితే జగన్. జగన్ అండి. జగన్ గారు ఎందుకని? జగన్ బాగుంది కదండి పలుకు. ఓకే. ఇక్కడ రాజనగరంలో జగన్. ఇక్కడ రాజు గారు వస్తారండి. ఎలా ఉంటుంది ఫైట్? ఈసారి ఈజీ ఉంటుందా టఫ్ ఉంటుందా? పర్లేదండి. పర్లేదా? ఈజీ గెలుస్తారంటారు ఆయన? గెలుస్తారు. ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందంటారు? సీఎం అయితే జగనే రావాలండి. జగనే రావాలి. ఓకే. మరి ఈసారి ఇక్కడ రాజనగరం ఎలా ఉంటుంది? దెబ్బ దెబ్బగా ఉంటుందండి. రాజా గారికి వస్తాను అవకాశం వస్తుంది. మీ పేరు? ముసలిన్. చెప్పండి. రాజా కావాలండి. రాజా కావాలి. ఓకే. ఎలా ఉంటుందంటారు ఫైట్ ఈసారి ఇక్కడ? చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకనంటే పొలిటికల్ గా తెలుసు కాబట్టి. అంటే ప్రజెంట్ జగన్ గారు చేయట్లేదు అంటారా? ఇసుకంటే ఆయన అయితే ఇంకా తెలుసు కదా, బెటర్ బాగా చేస్తారు కదా. బాగా చేస్తారు. మరి ఇక్కడ రాజనగరంలో ఎవరు వచ్చే అవకాశం ఉంది సార్? జక్కంపూడి రాజా వస్తారు. జక్కంపూడి రాజా గారు. మరి జనసేన నుంచి భక్తులు బలరామకృష్ణ గారికి ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది అంటే ఫైట్ ఇక్కడ? ఈజీగా ఉంటుందా? ఈజీగా ఉంటుంది. టఫ్ గానే ఉంటుంది. రాజా గారికి టఫ్ గానే ఉంటుంది. టఫ్ గానే ఉంటుంది అంటే రెండు పార్టీలే కలిసింది కదా పవన్ కళ్యాణ్, దాని వల్ల కొద్దిగా టఫ్ ఉంటుంది. టఫ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం మన చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఓకే. ఎందుకని ఉంటారు? ఎందుకంటే ఈ పరిపాలన చూసాం కదండి, దాన్ని బట్టి మాకు చంద్రబాబు నాయుడు అయితేనే కావాలంటే.
మరి రాజనగరంలో జక్కంపూడి రాజాగారు ఉన్నారు. రాజాగారు రారండి, ఇక్కడ భక్తులు బలరామకృష్ణ గారు బలంగా వచ్చేస్తారు. బలంగా వచ్చేస్తారు వాళ్ళు, అందులో తేడా లేదండి. తేడా లేదు, బలరామకృష్ణ గారు గ్యారంటీగా వస్తారు. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది ముఖ్యమంత్రి? మాకేం తెలిసండి బాబు. ఎలా ఉంది జనగా పరిపాలన 5 ఇయర్స్? బాగానుందండి. బాగానుందా? మళ్ళీ వస్తారంటారు ఆయన? రావాలని కోరుకుంటున్నాం. రావాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఓకే, ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు అయితే స్కిల్ డెవలప్మెంట్ ఉన్న నాయుడు కాబట్టి బాగుంటది. ఓకే, రాజనగరంలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? బలరామ కృష్ణ గారు వచ్చే అవకాశం. ఎలా ఉంటుంది ఫైట్? సార్ ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? ఈజీగా ఉంటుంది. ఈజీగా ఉంటుందా? ఓకే. టీడీపీ జనసేన కలడం వల్ల బలరామ కృష్ణ గారికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీగా ఎవరైనా బాగా ఉంటుందండి. మా పని మా అదే కదండి. ఎవరైనా మరి సార్ నారా రాజనగరంలో ఎవరు వస్తా ఉంటారు? రాజనగరంలో రాజబాబు బాగానే చేశారండి. మరి పనులు అయితే మాత్రం చాలా బాగా చేశారండి. ఇది గెలుస్తుంటారు సార్? అయినా సార్ గెలుస్తారంటే జనాన్ని బట్టి ఏం చెప్తాం. జనం బట్టి ఉంటారా? ఎలక్షన్ ఎలా మారిపోతుంది అన్నది ఎవరికి తెలియదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రాజబాబు కూడా దెబ్బ దెబ్బ క్యాండిడేట్ అండి. మరి ఈయన కూడా ఆయన పాపం ఎమ్మెల్యేగా రాకపోయినా సహాయాలు బాగానే చేస్తున్నారండి. ఓకే, సరే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? మామూలుగా చూస్తే మాత్రం జగన్ గారే. జగన్ అయితే బాగుంటది. ఓకే, జగన్ గారే రావాలండి. మరి రాజనగరంలో ఏమండి? రాజనగరం రాజనగరం రాజగారు వస్తారు. రాజగారు వస్తారు. ఎలా ఉంటుంది ఫైవ్ స్టార్ ఇక్కడ? ఈజీగా ఉంటుంది అండి. పర్లేదండి, టఫ్ అయిన ఉంటుందా? తప్పనే ఉంటుందండి. మరి ఇటు కూడా గట్టిగా ఉంటుంది. కష్టమండి. కొత్త బలం రాజగారు వస్తారండి. పవన్ కళ్యాణ్. ఓకే, మరి రాజనగరంలో బత్తుల బలరామ కృష్ణ గారు పోటీ చేస్తారు కదా? ఎలా ఉంటది? ఈజీ గెలుస్తారు టఫ్ ఉంటుందా? ఈజీగానే గెలుస్తారు. ఈజీగానే గెలుస్తారు. ఓకే, అంటే జనంగా పరిపాలన నచ్చక మీరు పవన్ కళ్యాణ్ అభిమాన? జనం పరిపాలన నచ్చక. నచ్చక ఏం నచ్చలేదు? నచ్చలేదండి, అంతే. నచ్చలేదు అంతే. ఆంధ్రప్రదేశ్ అండి, మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎక్కడ రాజనగరంలో? రాజనగరంలో మా ఎమ్మెల్యే గారు రాజబాబు గారు. రాజబాబు ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ ఈసారి? ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదండి, మరి టఫ్ గానే ఉంటుంది. టఫ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్ అయితే బాగుంటుంది. జగన్ గారు అయితే బాగుంటుంది. రాజనగరంలో జక్కంపూడి గణేష్ రాజబాబు అండి. రాజా గారు ఎలా ఉంటుంది ఫైట్ ఈసారి? ఈజీ గెలుస్తారు ఆయన? ఆయన ఎప్పుడు గెలిచిందే పోటీ అండి. ముగ్గురు కష్టపడతారు కదా, ఆయన తమ్ముడు కష్టపడతారు, అన్న కష్టపడతారు, తల్లి కష్టపడతారు. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. అమ్మాయి సారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అమ్మా? చంద్రబాబు అండి. చంద్రబాబు గారు ఎందుకనమ్మా? ఆయన వస్తేనే బాగుంటుంది. చంద్రుని చూడాలి కాబట్టి ఈసారి జగన్ గారిని చూడాలని చూసాం. ఈసారి మళ్ళీ మార్పు కావాలి. మార్పు కావాలి ఎందుకంటే ఎప్పుడు అలాగా అంటే చూడలేం కదండి. మార్పు ఉంటేనే బాగుంటదండి. ఇంకొకళ్ళు వాళ్ళు ఏం చేస్తారో చూడొచ్చు ఫ్యూచర్ లోని. ఆ ఫ్యూచర్ మార్పు మార్పు వస్తుంది అనుకోండి. మరి జనసేన బతులు బలరామ కృష్ణ గారికి ఇచ్చారు కదా, గెలిచే అవకాశం ఉందంటారా? ఏమన్నా తెలియదండి, ఆ విషయంలో తెలియదు. తెలియదు. ఓకే, టీడీపీ రావాలండి. ఈసారి మార్పు రావాలండి. కాదు మార్పు రావాలి. తెలియజేసుకొని బాగుంటుంది. తెలియజేసింది. ఎందుకంటారు? ఈ మ్యాస్టర్లకి కొద్దిగా ఇబ్బంది పడ్డారండి ఈ మధ్యన థియేటర్లకి. ఇక్కడ రాజనగరంలో ఏమంటుంది సారీ? వైసీపీ నుంచి ఏమో రాజగారు వస్తే బాగుంటారు లోకల్లో. బట్టి లోకల్ అయితే రాజగారా? లోకల్ లో రాజగారు అంటే నాకు ఇష్టం అండి. ఓకే, సంక్షేమ పథకాలు వస్తున్నాడు, జగన్ అయితేనే బాగుంటది. అనుకుంటున్నాం మరి, ఎవరు వస్తారో. చెప్పండి సార్, సీఎం ఎవరైతే బాగుంటుంటారు? చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని అంటారు? డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ రోడ్లు ఎక్కడ పడితే అక్కడ చిరాకు గుంటలు గుంటలు పడిపోయింది. ఓకే, అంటే జగన్ గారు పరిపాలన నచ్చింది అంటారా మీకు? నచ్చింది. కాకపోతే ఎక్కువ పథకాలు ఎక్కువ ఇస్తున్నారు కదా, పథకాలు ఎక్కువైపోయినాయి. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకండి సార్? ఆయన అయితే కొంచెం రకరకాలు చేస్తారండి. ఇప్పుడు ఏం చేస్తలేదండి, ఎక్కడెక్కడ తవ్వేస్తున్నారు ఎక్కడ ఉంటాయి ఉన్నాక. మరి ఈసారి రాజనగరంలో జనసేన ఇచ్చారు కదా, వస్తుంటారా? జనసేన వద్దా అనుకుంటున్నాను అందరం. అందరూ అనుకుంటున్నారు. ఓకే, ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? టఫ్ ఉంటుందంటారా? ఇప్పుడు ఎంత డెవలప్, ఇంత అన్ని చేస్తున్నాడు అంటే ఒక సీఎంఏ రావాలి జగన్. ఓకే, అది ఏం చేయాలంటే ఇప్పుడు
ఎంతో డెవలప్ చేశాడు, ఎంతో మంది డబ్బులు ఇస్తున్నాడు. మా మిగతా వాళ్ళు ఎవరైనా ఇచ్చారంటే, అంటే పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి లేదు అంటున్నారు. ఏమండి అభివృద్ధి బాగా లేదంటే, ఈ రోజు రోడ్డు చూడండి ఎంత ప్రమాదంగా, ఎక్కడ మూల మూల ఫోటోలు తీసి పెడుతున్నారండి. ఈ రోజు చూడండి, మొన్నటిదాకా తెలుగుదేశం ఉండేది పెందిత్తోళ్ళు, ఇప్పుడు జక్కంపూడి రాజు వచ్చాడు, బ్రహ్మాండంగా ఉంది. ఈ రోజు రాజమండ్రి చూడండి, కంపల్సరి కానీ ఒక హాస్టల్ కాలేజీ కానీ అన్ని చూడండి, చాలా సూపర్ సూపర్. మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఏదండి సార్ ఎన్ని సీట్లు వస్తాయి? వాళ్ళు 175 అన్నారు కానండి, అది వీళ్ళు ముగ్గురు ఒక చిన్న పిచ్చుకి మీద ముగ్గురు అండి నలుగురు. పిచ్చుకి చిన్న సింహం కదండి, అది సింహం. వీళ్ళు సింహంలా కనపడుతున్నారు పాప. ఏమండి 175కి గ్యారంటీగా 145 వస్తాయండి. 145 వస్తాయి, 145 వస్తాయి. మరి సార్ రాజనగరం ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా రాజా గారికి? రాజనగరం ఇంకా వైఎస్ఆర్ఏ, వైఎస్ఆర్ఏ రాజమండ్రి, వైఎస్ఆర్ఏ ఓకే. అది ఇంకెక్కడైనా సరే మన తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా వైఎస్ఆర్ అండి. అది ఏమీ లేదు. ఎందుకంటే ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఏం చేశారు, ఓ ఇసుక హైదరాబాద్ అమ్ముకోవడమే. ఇప్పుడు ఇప్పుడు ఎలాగుందండి, ఇసుక లేక పనులు లేవన్నా జనాలు? ఏమండి ఇప్పుడు బ్రహ్మాండంగా ఇసుక దొరుకుతుందండి, ప్రతి ఒక్కడు కూడా బిల్డింగ్ 2000 ఇసుక 6000 అయిపోయింది అన్నారు జనాలు. పుట్టిదే అండి, ఏమీ లేదండి. ఏమండి అన్ని అబద్ధాలు. ఏంటంటే మరి ముందు ముందు బాగా పెంచారు రేట్లు, ఆల్కహాల్ రేట్లు, స్పిరిట్ అమ్ముతున్నారు అంటున్నారు చాలా మంది. ఏమండి ఇప్పుడు మంది మంచి తెలుసండి. అవునా? ఓకే. ఏంటంటే ఇది ఒక కంపెనీ అంతా కూడా ఒక అటాచ్మెంట్ మీద ఉండిపోరాడు. ఈ రోజు వాళ్ళందరినీ పక్కన ఎత్తేసి ఎవడ మంచి మందు తయారు చేస్తే వాడి దగ్గర కొంటున్నాడు జగన్. వీళ్ళకి ఏంటంటే మన రేటు పెరగదా, మన రేట్లు పెరిగినాయి. మనదాకా 50 మీటర్గా 600 ఇచ్చేది, వాళ్ళు 1000. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? సరే జగన్ గారు తనకు వచ్చేస్తానంటారు మొత్తం 145 సీట్లు గ్యారంటీ. అది మరి రాజనగరం ఎంత మెజార్టీ రాజాగారికి? రాజనగరం రాజాకి 30-40 మెజార్టీ, 30-40 అంటే 1000 అండి. మన రాజమండ్రి భర్త కూడా ఒక 50,000 మెజార్టీ వస్తుంది. అభివృద్ధిగా చేస్తున్నారు అంటే ప్రతిదానికి కూడా మన ఏ కష్టం వచ్చినా అనుకుంటున్నారు. అది రాజధాని ఒకటైతే పెట్టమంటారు, మూడైతే పెట్టమంటారా? రాజధాని ఓకే, ఒకటైతే పెట్టమంటారా, మూడైతే పెట్టమంటారా? దేని కదా డెవడ్ అయితే పెట్టరు కదన్నా, దేని కదా డెవడ్ అయితే పెట్టమంటారా? ఎందువల్ల నిరుద్యోగ వ్యవస్థ లేకుండా బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక జాబ్ అనేది లేదు, జాబ్ వెళ్ళడం లేదు, వెచ్చని నడుకొని జరిగింది అన్న. అదన్న కాస్ట్ కూడా పెర్మిట్ కావాలి, ఈవెంట్స్ కూడా జరగదు ఇక్కడ, ప్లీనరీ ఎగ్జామ్ ఒకటి అయింది. ప్రభుత్వం మార్పుతో ఏమన్నా మా నిరుద్యోగ వ్యవస్థ కూడా బాగుపడుతుంది సార్? ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటారు? ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు. పక్కానరా? పక్కా. ఇద్దరు మూడు పార్టీలు కలిసినాయి కదా? అవునా. దాని మీద మీ అభిప్రాయం ఏంటో టీడీపీ జనసేన బీజేపీ అంటే ఎలా ఉంటుంది అంటారు పాలన? పాలన అంటే ఒక పవన్ కళ్యాణ్ కొద్దిగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే ఏదైనా అవసరం కానీ ఏదైనా ముందు వస్తాడు అన్న. దానివల్ల టీడీపీలో చేరినాము, ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు సిబిఐ చంద్రబాబు ఉన్నాడు అంటే ఒక ఎంప్లస్ అన్న, ఒక నిరుద్యోగ వ్యవస్థ కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి, కానీ రాజశేఖర రెడ్డి గారు లాగే మనకి అభివృద్ధిగా చేస్తాం పట్టాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు లాగే మన పరిపాలన చేస్తూ ఉన్నాడు, అంతా కూడా చాలా బాగుందండి. ఈ చంద్రబాబు నాయుడు అంతా సొల్లు మాటలు సొల్లు బో మాటలు ఇవన్నీ నేర్చుకుని ఓట్లేయండి అని చెప్తూ ఉన్నాడు. కానీ అదే మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ తప్పగా మనకి రాజన్నారు నేతవర్గంలో మన సీఎం అవటం ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఆయన మనకి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తప్పగా మనకి మన రాజమండ్రి రాజన్నారు నేతవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి గారే మనకి సీఎం గా అవ్వాలి, మనకి సీఎం రావాలండి, మనకి అన్నలాగా అతను ఆదుకోవాలి. కానీ జగ్గంపూడి రాజే గారు కూడా
మన తండ్రి కొడుకులాగా మనకి అందరినీ తల్లి బిడ్డలాగా అందరినీ ఆదుకున్నాడండి. ప్రతి ఒక్కరు కూడా పిలిచిన తలుపు తాటిచ్చి తలుపు కొట్టి ప్రతి ఒక్కరిని కూడా బతికిచ్చాడండి. ప్రతి ఒక్కరిని కూడా ముసలోళ్ళని కుంటోళ్ళని గుట్టోళ్ళని కూడా అందరినీ ఆదుకుని చూశాడు. కానీ ఇలాంటి ఎమ్మెల్యేని మళ్ళీ చూడబోమో మళ్ళీ ఎక్కడ కూడా మేము ఎప్పుడు చూడలేదు. అలాంటి ఎమ్మెల్యే మనకే మళ్ళా రావాలండి మన గ్రామంలోకి. మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని దేవుడు ఒక్క దేవుడిలాగా మనం చూసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలండి. నాకు పర్లేదండి, నాకు పింఛన్ ఇస్తున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు అబ్బాయిలండి. తర్వాత ఇళ్ల స్థలం ఇచ్చారండి, పట్టాలంటే ఇవ్వలేదు కానీ మొన్న అన్నీ ఇచ్చారండి. 10 రోజులు అయిందండి 10 రోజులు పట్టాలు ఇచ్చారండి. పట్టాలు ఇచ్చారండి, చాలా బాగా చేస్తున్నారండి జగన్ గారు. మళ్ళీ సారి రాకుండా రావాలని కోరుకుంటున్నాను. మాకు అసలు లేదండి, చాలా బాగా చేశారండి. భర్త లేని వాళ్ళకి లేని వాళ్ళనే ఎక్కువ చూసారండి ఆయన. ఆయన రావాలని మరీ మరి కోరుకుంటున్నారు. ఏంటండి చాలా బాగుందండి, చాలా రావాలని. అన్ని పథకాలు కూడా చాలా బాగా పెట్టారు, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు జగన్ గారు. చాలా బాగా చేసాడండి, డబ్బులు 18 ఏళ్ళైనా పిల్లలకైనా అంగన్వాడీ అయినా అన్ని కూడా బాగా నడిచిపోయాడండి. మనీ రాజబాబు రావాలా, మనీ జగన్ అన్న రావాలండి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన? బాగుందండి. ఏం నచ్చింది మీకు బాగా? బాగా నచ్చింది ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి అలా చూసాడండి. పేదవాళ్ళు కొత్త కొత్త ఆయన డబ్బులు తిన్న వాళ్ళు అంటూ లేరండి, ప్రతి ఒక్కళ్ళు తిన్నారండి. కాకపోతే 60 తీసుకోవాలంటే ఎత్తారండి, అయితే లేదండి. మరి ఆ జగన్ అన్నే రావాలండి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. రాజబాబు గారు పరిపాలన? రాజబాబు పరిపాలన బాగుందండి. మా ఊళ్ళో నరేంద్రపురం అండి, రోడ్లు వీధికి రోడ్లు వేసారండి. ఇల్లు అలా కట్టుకుంటే వాళ్ళకి లోన్ కావాలంటే రాజబాబు వస్తాడండి. రాజబాబు ఆయన పరిపాలన వస్తే బాగుంటుంది. కూడా ఎట్లేదు అలా పెట్టాడు మాకు 3 రోజులు. చాలా డబ్బులు రొత్తాయా ఇది రాగలేదా అని అనిపోతున్నాం మేము. మరి ఎప్పుడు వేస్తారో ఏం చేస్తారో గాని బాగా చూసాడు బామ్మని. సారి మళ్ళీ సారి జగన్ గారు వస్తారు. ఏం నచ్చిందండి జగన్ గారి పరిపాలనలో? ఏం నచ్చింది అప్పుడు నేను నా కొడుకులు కూడా బతు పెట్టలేదు, ఆయన ఇచ్చాడు నాకు బతు. నెల పోలకి ఇంటి తెచ్చిచ్చేసేవాడు, బతు బియ్యం ఇంటి తెచ్చిచ్చేవాడు. ఆయనే మంచిది, ఆయనే మంచిది. ఆయన సార్ వస్తారంటారా? వచ్చేస్తారు ఉంది మాకు అందరికి కూడా వచ్చేస్తారండి. చెప్పాలండి. అదండి జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చాలా బాగుందండి. నాకు 62 వేసేసారు, 55 సంవత్సరాలు ఆధార్ కార్డులను రాతే నాకు 18 ఏళ్ళు వచ్చినాము. అది ఆధార్ కార్డులో తప్పు గురించే రాలేదు. మా ఆయన గారికి 45 ఏళ్ళు వేసారు, 45 సంవత్సరాలు వేసారు. అయితే ఆయనకు పింఛన్ ఇవ్వనన్నారు, 65 ఉంటేనండి. ఇవ్వనంటే పోరెడితే ఇలాగ సెల్లోను మెసేజ్ వచ్చిందండి. అందులో నా తెలిసి తెల్లట్టు మాట్లాడాను, బాబు నువ్వు ఆధార్ పెట్టాలి, నాకు ఇద్దరు ఆడబిడ్డలు, మగ బిడ్డ అంది వచ్చిన బిడ్డ చచ్చిపోయాడు, ఇంకా కట్టుబడిలో పోతున్నాను, బిడ్డలను ఎలా పోషించుకోవాలి, పింఛన్ ఈ డబ్బులు వచ్చిలే సేయమ్మా, ఇవి ఆధార్ కార్డులు వేసుకుంటాను, తప్పది నా పిల్లల్ని పనిలో పోయిందని కొడుకు చచ్చిపోయి ఉంటేనే తప్పుగా రాంచేశారు తెలక అంటే, అమ్మ నీకు 18 ఏళ్ళు రాగాని మీ ఆయన గారు పింఛన్ వస్తుందని పింఛన్ వచ్చేలా చేసాడండి నా జగన్. నా తమ్ముడు కొడుకో తమ్ముడో ఇంకా అయినా మాకు మంచి పనులు చేస్తున్నాడండి. బియ్యం గింజలు మరి ఆధారు పెడుతున్నాడా? పైసా లేకుండా ఇంటి తెచ్చిస్తున్నాడు. మరి ఏదో నెలకే 15 రోజులు పోషకారం పోతుంది. అమ్మి దెబ్బు వాళ్ళు అమ్ము దెబ్బుతున్నారు. బాగుందండి. ఏం నచ్చిందండి మీకు జగన్ గారి పరిపాలన? ఏం నచ్చిందమ్మా? ఏం నచ్చిందంటే అలా పోతుంది కదండి. మరి సార్ ఎవరు వస్తారంట సీఎం కింద? జగన్ వస్తాడని అనుకుంటున్నామండి. మరి వస్తారో రాదని చెప్పమండి. ఏమన్నా
దాని వస్తే ఈసారి బాగుంటుందంటారా పరిపాలన? పరిపాలన జగన్ గారి ఈ 5 సంవత్సరాలు ఎలా చేసారండి జగన్ గారి పరిపాలన? రేట్లు మామూలు ఎవరు వచ్చినా అంతే కదండి. ఇప్పుడు జగన్ గారే కాదు అంతే కాదు ఆంధ్ర వచ్చిన చోపు చంద్రబాబు నాయుడు వచ్చిన చోపు జగన్ అప్పుడు బోర్డు మనల్ని నమ్మేశారని అప్పుడు అంటారండి. ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు నమ్మేశారని మామూలు జనాలనే చెప్పట్లేదు కదండి. మీరు జగన్ గారు రావాలనుకుంటున్నారు అనుకుంటున్నాను? ఓకే మేమైతే జగన్ గారు రావాలనుకుంటున్నాను. పద్దెనిమిది వేలు వచ్చేస్తే జగన్ కేసు పద్దెనిమిది వేలు ఆఫర్ అవుతున్నాడు అండి. 18 వేలు కనుక వేస్తే మీరు జానకి చూసా కదా సంక్షేమాలు బాగున్నాయి, అభివృద్ధి ఎక్కడ శూన్యం, జనాలందరికీ తెలిసింది. అదే పక్కాగా ప్రభుత్వం మారింది మాట్లాడుతుంది. 5 సంవత్సరాలు జగన్ గారు పరిపాలన డబ్బులు తీసుకునే వాళ్ళు బాగుంటది. విద్య లేదు, రాజధాని లేదు, ఏమీ లేదు, సంక్షేమం లేదు, రోడ్లు అధ్వానం ఏముంది చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రభుత్వం అయితే మారుద్ది, మారడం ప్రభుత్వం అయితే మారాలను. లక్కంపూడి రాజుగారు రావాలి. లక్కంపూడి రాజుగారు జనసేన నుంచి బలరామ కృష్ణ గారు ఇచ్చారు. బలరామ కృష్ణ గారి గురించి మాకు తెలియదు కానీ రాజా ఆల్రెడీ చేసిన పనులు ఉన్నాయండి. జగన్ లక్కంపూడి రాజా గారు అంటారా? లక్కంపూడి రాజా గారు రావాలి, పైన జగన్ రావాలని ఒకటి. ఈసారి మరి 3 పార్టీలు కూటమిలో ఉన్నాయండి, టీడీపీ జనసేన బీజేపీ, దాని వల్ల ఎఫర్ట్ ఉండదు అంటారా జగన్ గారికి? ఏముండదు. నేను మేము చదువుకున్న టైంలో స్కూల్ చూసాం, తర్వాత మా తర్వాత మా పిల్లల్ని చదివించాం. ఇప్పుడున్న స్కూల్ విధానం పిల్లలకి అమ్మఒడిని కొంతమంది ఏదో మాట్లాడతారు కానీ ఆయన చేసేది మిడిల్ క్లాస్ కు ఉపయోగపడుతుంది, బాగా పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది. డబ్బున్న వాళ్ళకి ఏంటంటే దెబ్బే కొన్ని విషయాలు మిడిల్ క్లాస్ కు. నా వరకు అయితే పర్వాలేదు. మీ పేరు? వెంకటేశ్వర. చెప్పండి, మన రాజనాథ్ సార్ ఏ ప్రభుత్వం బెస్ట్ అనుకుంటున్నాం? వైఎస్ఆర్సీపీ. ఎందువల్ల? ఇంకా అన్ని విధాల పని బాగుంటుంది కదా, అన్ని అందులో బాగుంటుంది లేదు, ఇంకా వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. మీ ఆటో కార్మికులకి వీళ్ళకి అందరికి బాగా అయితే 10,000 చొప్పున వేస్తున్నాడు ఇన్సూరెన్స్ కి, మాకు దాని గురించి కాదు కానీ అన్ని విధాలుగా బాగుంటుంది. ఈసారి జక్కంపూడి రాజుగారికి ఇచ్చారు, నెక్స్ట్ జనసేన నుంచి బలరామ గారికి ఇచ్చారు. బలరామ కృష్ణ గారు గురించి తెలియగారు రాజాగారు అయితే గ్యారంటీ. జక్కంపూడి రాజాగారు అయితే గ్యారంటీ. ఎన్ని సీట్లు వస్తాను ఉన్నారు ఈసారి? సీట్లు అయితే చెప్పడం మాదైతే గ్యారంటీగా పైన జగన్ గారు. మరి సార్ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారు, దాని ఎన్ని మంది డప్పు కొట్టుకున్నా ఒకటే డప్పు అవుతుంది. చెప్పండి సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? మాది ఊరు కాదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగానే ఉంటుందండి. బాగానే ఉంటారా సార్? సీఎం అవుతారంటే జగన్? ఏమో చెప్పలేమండి, అది చెప్పలేమంటుంది. జగన్ గారు పరిపాలన నచ్చింది ఏంటండి? ఏముందండి, మామూలుగా అన్ని ఇస్తున్నారు కదా పథకాలు. పథకాలు బాగానే ఉన్నాయి. మళ్ళీ సార్ సీఎం అవుతారంటారా చంద్రబాబు గారు? అది ఎవరన్నా చల్లదండి, అది ఎవరు ఇచ్చేది. మామూలుగా సీఎం అయినా మళ్ళా జగన్ గారే సీఎం. రాజనగరం వస్తారంటారా? రాజనగరం ఈజనగరం అన్నది అక్కడ వస్తారు ఇక్కడ వస్తారు అన్నది చెప్పలేము. మా పిటార మండలం మాత్రం వంగ గీత పవన్ కళ్యాణ్ దేగించేస్తారు. ఏ అనుమానం లేదు, నేను అనుమానం లేకుండా. సీఎం సీఎం అలా మామూలు జగనే. ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఎప్పుడు పరిపాలన బాగానే ఉంది, ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడడం లేదు. ఏ ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అవడమే కానీ ఎమ్మెల్యే అలా ఉండడమే తప్ప ఎమ్మెల్యే చేతికి ఏది ఇవ్వలేదు ప్రజలు పెట్టని. ఆడి చేతికి ఇస్తే ఆడి సగం తినేస్తాడు, ప్రజలకి ఏమంటుందని చెప్పి ఎమ్మెల్యే కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అందరిని పక్కన ఓడి పెట్టి ధైర్యంగా నొక్కుతాడు బట్టను మన అక్కమేంటికి వెళ్తుంది. వెళ్ళి మామూలుగా తీసుకుంటున్నాం. ఈ అవి ఉన్నాయి ఏ పెన్షన్లు పొద్దున శేఖర్ తోడొచ్చి వారంటీ తలుపు కొట్టి లెక్కటి ఇస్తున్నాడు. అది మీ పేరమ్మా? వీరబాబు గారు చెప్పండి సార్, రాజనగరంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందనుకుంటారు? జనసేనా లేదంటే వైఎస్ఆర్సీపీ అంటారా? ఎవరు వచ్చినా సీసీపీ తప్పగా చేస్తే ఎవరన్నా పర్లేదు. ఎలా ఉందండి 5 సంవత్సరం జగన్ గారి పరిపాలన? ఏం చెప్పండి, మనం ఒకలాంటి శక్తి జరిపోద్దా అమలు చేయాలి కదా. అలా అవుతారంటారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా?
ఇప్పుడు మటుగా చెప్పలేము దెబ్బ దెబ్బ ఉంది మన రాజనగర్లో ఏ సంవత్సరంలో జగన్మోహన్ రాజు గారు పరిపాలన వస్తారంట ఈసారి వచ్చిలా ఉన్నదా అదే జనసేన నుంచి బలరాం గారికి ఇచ్చి రాయన వస్తారంట కాలే కదా బలరాం వస్తే రావచ్చు దెబ్బ దెబ్బకుండా పైన రావాలి కదా దెబ్బ దెబ్బకుండా ఈజీగా ఉండదు సార్ ఫైట్ ఇక్కడ ఎంత దొరకలేదు అతను ఎవరండి రాజనగర్ ఎక్కడేనండి మీకు చంద్రబాబు నాయుడు పార్టీ వస్తానండి సామాన్యులు బతకగలండి సామాన్యులు బతకాలంటే అండి ఆడే బతకాలి ఆడే రావాలండి చంద్రబాబు ఎందువల్ల ఎందువల్ల అంటే రేట్లు మామూలుగా ఉంటాయండి రేట్లు ఇప్పుడు సామాన్యుడు బతకాలంటే బతకలేకపోతున్నాం అండి డైలీ మేము 7 రోజులు కూలి తెచ్చుకుంటాం అండి ఆ కూలి తెచ్చుకున్నా మనకు పని అవుతలేదండి దానివల్ల అండి అది అలాగా మనం చెయ్యాలంటే చేయలేం కదా సార్ సార్ రాజనగర్ లో ఎవరు వస్తే అభివృద్ధి వస్తుంది అంటారు జనసేన ఒకటండి రాజనగర్ అయితే ఈయన మాత్రం బాగానే చేశాడండి చక్కమూరు రాజా గారు మెయిన్ ఏంటంటే ప్రభుత్వం మారాలండి వారి వర్గం బాగుంటదండి సామాన్యులు నలిగిపోయి ఉన్నాయి మధ్యాహ్న కుటుంబం నలిగిపోయి ఉన్నాయి కార్మికులు నలిగిపోయి ఉన్నాయి తెలుసండి ఇసుక లేక ఏమి లేక నాన్న సంకల్ నాకు చేశాడండి కార్పెంటర్ వర్క్ చేసుకున్న వాడికి ఏమి లేకుండా అయిపోయిందండి సార్ మన రాజనగర్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందండి వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రాజా గారికి ఇచ్చారు జనసేన నుంచి కృష్ణ గారికి ఇచ్చారు ఎందువల్ల అంటే ప్రస్తుతానికి ఇదేం బాగాలేదు మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అస్సలు బాగాలేదు ఉద్యోగాలు లేవు ఏంటి తర్వాత వచ్చారు ఈ రాజగిరి అయితే బాగా చేశారు ఇక్కడ ఆయన బాగా చేశారు కానీ టోటల్గా లెక్కేస్తే బాగాలేదు అసలు కాబట్టి ఇది వస్తే బాగుంటుంది సార్ సీఎం ఎవరు అవుతారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఎవరు ఈయన అవ్వాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అవ్వాలి ఆయన అవ్వాలి ఆయన అయితేనే బాగుంటుంది జగన్ గారి పరిపాలన మీకు అస్సలు నచ్చలేదు అస్సలు నచ్చలేదు అసలేదంటారా ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఏదైనా ఒకటి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది బాగుందండి బాగుందండి ఆయన ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన పథకాలు బాగలేదు ఇంకా అది కూడా బాగుంది ఓకే ఈసారి మళ్ళీ సీఎం అవుతారంటారా లేదా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా అప్పుడు వీళ్ళని బట్టి ఏం చెప్పలేము మేము అప్పుడు వీళ్ళని బట్టి అంటారా ఐసీఎం నుంచి జగన్మోహన్ రాజు గారికి ఇచ్చారు జనసేన నుంచి బలరామ కృష్ణ గారికి ఇచ్చారు లేదు రాజా గారు వస్తారండి ఈసారి వాళ్ళు కూడా ఎందువల్ల అంటారు ఆయన అన్ని చేశారండి మాకు మంచి చేశారు ఈ రీతికి రోడ్లు వేసారు కాలువలు చేయించారు వాటర్ ఇచ్చారు గోదావరి వాటర్ ఇచ్చారు ఈసారి నెక్కితే మళ్ళీ ఇంటింటికి కూడా అదే గోదావరి నీళ్ళు ఇంటింటికి ఇస్తానన్నారు ఆయన చేస్తారు రేషన్ మళ్ళీ ఇంటికి వస్తుంది ఎవరు ఇంటికి ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్లే పని లేదు మేము పనులకు వెళ్ళిపోతాం ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ రేషన్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు అయితే ఇంటికి వచ్చేస్తుంది ఇంటికే తీసుకున్నారు అందరు అది బాగానే ఉంది కదండి అన్ని బాగానే ఉన్నాయి కృష్ణ గారు అంటే ఆయన మరి పార్టీ టికెట్ ఇచ్చారు కానీ ఆయనకి సీట్ ఇచ్చారు కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు ఆయన వచ్చి ప్రచారం చేసింది కానీ ఇప్పుడు ఎక్కడ ఏమి చెప్పింది అని ఏం లేదు ఆయనైతే ఇంకా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా లేకపోయినా కూడా ఆయన వస్తారు చూసుకుంటారు అన్ని చేసి వెళ్తారు జక్కమూరు రాజా గారు రాజా గారు అందువల్ల ఆయనకు ఓటేసి మళ్ళీ ఆయన గెలిపిస్తున్నాం ఆయన వస్తారు బాగా నచ్చింది ఏంటన్నా జగన్ గారి పరిపాలన అంటారా పథకాలు ఇచ్చారు కదండి అన్ని ఇంకా దాన్ని బట్టి ఇంకా ఆయనకే వేస్తారండి పెన్షన్ డబ్బులు పెద్దవాళ్ళు ఉన్నారంటే పెన్షన్ తీసుకుంటున్నారు వాళ్ళకి అన్నిటికి చేశారు అమ్మ కూడా ఇచ్చారు అన్ని ఇచ్చారు కదా ఇంకా ఆయనకే ఓటేసి ఆయనే గెలిపిస్తారు అందరూ సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారు సీఎం జగన్ గారు అవుతారండి రాజనగర్ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు రాజా గారు వస్తారండి రాజా గారు జగన్మోహన్ రాజా గారు ఎందువల్ల అంటారు
ఆల్రెడీ ఆయన చుట్టుపక్కల అన్ని డెవలప్మెంట్ చేశారు కదా, అన్ని డెవలప్మెంట్ చేశారు దాని గురించి. మళ్ళీ ఆయనే వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన బాగా, ఆయన పరిపాలన బాగా నచ్చిందంటే అన్ని చేశారు కదండి. దాని గురించి అదే చేసిన దాంట్లో ఏం నచ్చింది అభివృద్ధి? అభివృద్ధి ఏముందండి, అన్ని చేశారండి ఆయన. ఈ ఓటు అని ఏం చెప్తాం, అన్ని రకాలుగా ఆయన అభివృద్ధి చేశారు. చేశారు జగన్ ప్రభుత్వం అండి. జగన్ గారి ప్రభుత్వం వైసీపీ నుంచి జక్కంపూడి రాజా గారికి ఇచ్చారు, జనసేన నుంచి బాలరామకృష్ణ గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే అభివృద్ధి వస్తుంది అంట రాజనగరంలో. మాకు రాజా గారు రావాలి. రాజా గారు రావాలి ఎందువల్ల అంటారు? మాకు చేశారండి, అన్ని పనులు బాగా చేశారండి. అన్ని పనులు బాగా చేశారు. ఈసారి సీఎం జగన్ గారు వస్తారంటారా, చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? సీఎం జగన్ గారు రావాలని ఉన్నాయి. అంటే మూడు పార్టీలు ఇప్పుడు పొత్తులో ఉన్నాయి కదా కూటమిలో, జనసేన టీడీపీ బీజేపీ. దాని వల్ల ఆయన ఎఫెక్ట్ అవుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎఫెక్ట్ ఉండదండి. ఎఫెక్ట్ ఉండదు అంట. ఈజీగా వస్తారంట, తప్పస్తారంట. ఈజీగా వస్తారంట. అన్ని అన్ని ప్రకారం కూడా బాగా జరిగినాయి. పెట్టిన పథకాలు మీకు బాగా ఏం నచ్చినాయి అసలు? వీటన్నా పిల్లలకు పుస్తకాలు, డ్రెస్ మీటింగ్, పీజీలు కోర్సు, ఇవన్నీ జగనే కదా. ఇంకో ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది చెప్పు మనకి. ఇంటికింటికి వారంటీకి వచ్చి ప్రతి కూడా ముసలిదాన్ని కూడా వారంటీ నెలకు వచ్చేది, పింఛన్ కూడా ఇంటి పాపకు వచ్చి ఇచ్చేది. ఇంకేం చేయాలన్నా వైఎస్ఆర్ మా ప్రస్తుతానికి మాత్రం వైఎస్ఆర్ పక్క. రాజనగరంలో జక్కంపూడి రాజా గారి ఫుల్ బాలరామకృష్ణ గారికి ఇచ్చారు. బాలరామకృష్ణ గారి తర్వాత మాకు తెలదండి, మాకు జగ్గపూడి రాజా గారు అండి. వాళ్ళ అమ్మగారు గారి నుంచి, వాళ్ళ నాన్నగారు గారి నుంచి, మాకు ఎప్పటి నుంచి తెలిసిన గారి నుంచి, మా హోస్ గారి నుంచి మా జగ్గంపూడికి ఇస్తాం ఓటులు. మెజారిటీ కాసుకోండి, కాసుకోండి, కాసుకోమని. బాగా ఉందా అంటే ఏం నచ్చింది మీకు పరిపాలనలో? అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు. మళ్ళీ సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఉందని అంటున్నారు. అంటే ఆయన వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటది అంటారు. అంటే ఎందువల్ల? ఏమో తెలియదు అందరానికి. అయితే సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటది అనుకుంటారా? ఓకే అండి. వైఎస్ఏ బాగుంటది అండి, మాకు వైఎస్ఏ బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి మన రాజా గారికి ఇచ్చారు, జనసేన నుంచి బలరాం చెట్టి గారికి ఇచ్చారు. ఎవరు వస్తారు అనుకుంటారు? మాకైతే వైఎస్ వస్తుందని ఉందండి. వైఎస్ అది జగన్మోహన్ రెడ్డి గారు రావాలను. అది సార్ సీఎం అవుతారంటారా? అవుతారండి. అవ్వకపోతే పోడు పథకాలు ఇచ్చారు కదండి. ఏం నచ్చింది మీకు ఐదు పథకాల్లో బాగా? పథకాలు ఒకటి ఏంటండి, ఇప్పుడు రైతు వారి ఇచ్చారు, తర్వాత మన చదువుకున్న కుర్రోళ్ళకి ఈ అమ్మ ఒళ్ళు ఎలాంటి అన్ని ఇచ్చారు కదండి. మూడు పార్టీలు కూటమిలో కలిసి వస్తాయండి, ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఎఫెక్ట్ ఉంటది కదండి. ఎలాగంటే ముగ్గురు మనం తిన్నది ఒకళ్ళు తినాలంటే తినగలం, అది కొద్దిగా జీ పెడతా. దాని మీద ఈ అపమానం ఉన్నవాళ్ళు తీయాలండి. మరి వైసీపీ ప్రభుత్వానికి మొగ్గు ఎక్కువ ఉన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందున్నందువల్ల జగన్ వైపే మొగ్గు చూపుతారని నా నిర్ణయం. రాజనగరం, రాజనగరం ఏంటి మొత్తం రాష్ట్రంలో ఇంత సంక్షేమ పథకాలు ఎక్కడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే 3,000 రూపాయలు పెన్షన్ ప్రతి ఇంటికి నేను ఇస్తున్నాను కదా, ఏ రాష్ట్రంలో ఇది జరిగితే, ఏ రాష్ట్రంలో జరిగితే నన్ను నేను చేసే సంక్షేమ పథకాలు మీకు నచ్చితే గనక నాకే ఓటేయండి, నా పథకాలు మీకు అందకపోతే నాకు ఓటేయద్దని చెప్పే నాయకుడు, దమ్మున్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మోసపూరిత మాటలు నమ్మేవాళ్ళు ఎవరు లేరండి ఈ రోజుల్లో. ప్రతి ఎంత మీడియా, సోషల్ మీడియా అది ఈ జనాల్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఉంటారు చెప్పండి? రుణమాఫీ చేస్తానని ఏం చేశాడండి 2014 పొందిన మధ్యన చంద్రబాబు చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఆ పథకం నేను పెట్టలేను అన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత అవుతుంది అన్నారు, చేయలేను అన్నాడు. కాబట్టి అయ్యాలు ఓడిపోయాడు. 2019 నుంచి 2024 దాకా ఆయనే ఉన్నాడు. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వంలో అందలేదండి ఎవరికైనా. అందుతే ఓటేయమని చెప్పగల ఘర్షణ నాయకుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే పక్క. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవుతుంది అంతే. చెప్పండి మన రాజనగరంలో రాజా గారి పరిపాలన, రాజనగరంలో రాజా గారి పరిపాలన మించిన పాలన ఎక్కడ ఉండదండి. 175కి 151 మంది ఎమ్మెల్యేలలో కూడా ఓన్లీ ఈ రాజానగర్ నియోజకవర్గానికి ఓన్లీ రాజా గారు చేసిన పని ఏ ఎమ్మెల్యేకి జరుగుండదని అతను అలా కోరాడి అన్ని తెచ్చారండి ఆయన.
రాజా గారు ఇవాళ మా రాజానగరం రావుల చెరువు కూడా చూసుకోమండి వచ్చి ఏ నాయకునైనా సరే 1914 చెరువు పూటికి తీస్తానని చెప్పేసి తెలుగుదేశం నాయకులు సగం మొదలెట్టి పక్క తీసిపోయారండి. ఆ తర్వాత మన రాజా గారు వచ్చిన తర్వాత ఆ చెరువు ఇవాళ ఎలా ఉందో ఒకసారి వీరు కూడా నేను చెప్తాం కాదు నేను మాట్లాడి మాటలో చెరువు గొట్ట మీద ఉన్న పార్కును కూడా సైన్ పెట్టి చూపించండి. రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఏదైనా సరే సూపర్ అండి. రోజు ప్రతి ఒక్కరు చెప్తారు ఏంటి ఊరు అందరికీ న్యాయం చేయలేం కదా కొంతమంది చేయగలరు. ఓన్లీ పేదవాళ్ళకి న్యాయం చేస్తానని వచ్చిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం పక్క. విశ్లేషణ చేసుకోండి, మీరు విశ్లేషణ చేసుకుని నేను చెప్పిన మాటలు తప్పు అయితే ఖండించండి. సార్ మళ్ళీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా? సీఎం జగన్మోహన్ రెడ్డి అండి, మా రాజా గారు మాకే. ఓకే సార్. మరి సార్ జనసేన ఆయన ఇచ్చారు కదా బలరామ కృష్ణ గారు, ఆయన సపోర్ట్ చేస్తారు సార్ టీడీపీ అందరూ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా, అందువల్ల ఈ రాజనగరం నియోజకవర్గంలో జనసేనకి ఇచ్చారు. సార్ సీఎం ఎవరవుతారు అనుకుంటున్నారు? సీఎం చెప్పలేమన్న. చెప్పలేము అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పలేము. చెప్పండి. ఓకే థ్యాంక్ యూ. పరిపాలన ఎలా ఉన్నాయి అంటే ఏం బాగుందండి మీకు? ఏం బాగుందంటే ఏం చెప్తాండి, రోడ్లు నడిగలేవు మా ఒడిసిలో రాయనాది ఒడిసిలో చూడండి రోడ్డు ఎలా ఉందో మీకు మీకు అర్థమైపోద్ది. జగన్ గారు పరిపాలన ఎట్లా ఉందో అందరూ చెప్పండి. ఏం చెప్తాను ఏం చెప్పలేము ఇంకా. చెప్పలేమంటారు మళ్ళీ సార్ సీఎం జగన్ గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు అవుతారంటారా? ఏమో ప్రజలు మట్టి ఉంటుందండి. మీరేమనుకుంటున్నాం? నలుగురు నారాయణ కొంత కూడా పోయిందా? నలుగురు లోటు లేరు కదా, ఒక్కొక్కరు ఎక్కడ నేమో చెప్పలే ఉండదు. అభిప్రాయం ఏంటంటే మా కోదా కాదు సేవ చేశారండి, మరి ఆయన గారు ఉంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకుంటారా? సార్ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కదా జనసేన బీజేపీ వైసీపీ చక్కంపూడి రాజా గారు వస్తారంటారా? ఎందువల్ల అంటారా? ఆయన పనులేదు బాగానే చేశారండి. బాగా చేశారంటారా? జగన్ పరిపాలన మీకు నచ్చిన పరిపాలన ఏంటండి? అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని బాగానే ఉన్నాయండి. సార్ సీఎం కింద వస్తారంటారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారంటారా? ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా చంద్రబాబు నాయుడు గారు? ఏమో సీఎం ఎవడ అవుతారు చెప్పలేదు. ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 సంవత్సరాలు? ఎలా ఉందండి, దొరికిన వాళ్ళకి దొరికిందండి, లేని వాళ్ళకి లేదండి. దొరికింది లేని లేదు అంటే ఏ విధంగా? ఏ విధంగా అయినానండి. ఎలా మరి మన రాజానగర్ లో ఆయన రాజాగారు వస్తారా? రాజానగర్ లో నుంచి ఈసారి జకంపూడి రాజా గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, జనసేన టికెట్ బలరామ కృష్ణ గారికి ఇచ్చారు. ఎవరు వస్తారా ఉన్నారు బాబాయ్? రాజా గారు వస్తారా? వైసీపీ నుంచి రాజా గారు. ఎందువల్ల అంటారు? పనులు బాగా చేశారు కాబట్టి. పనులు బాగా చేసాడు, బాగా చేశారు అందరు, అభివృద్ధి బాగా చేశారు అంటారా? మళ్ళీ సార్ సీఎం ఎవరు వచ్చే అవకాశం ఉందని జగన్ గారు? జగన్ గారు వచ్చింది. పథకాలు ఇచ్చాడు కదండి, పథకాలు గురించి జగన్ గారు పథకాలు మీకు ఏం నచ్చిందని? అతిథి బాగుంది కదా, ఏది బాగాలేదు మొత్తం వాలంటీర్లు అయితే మామూలుగా ఈ కోటా భీమ ఎత్తు అయితే ఇబ్బందులు లేకుండానే కదా ఏ పడితే ఇంకా అన్ని బాగున్నాయి అంట. మరిసారి మూడు పార్టీలు కలిపి కూటమి కింద వస్తున్నాయి మన రాజానగరం మట్టికి వైసీపీ వస్తుంది అన్నారు రాజా గారు. ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? పరిపాలన అంత పాలిటిక్స్ తెలియదు. మన లోకల్ గా గణపతి నియోజకవర్గం సంబంధించిన నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎందువల్ల అంటే ఆయన ఒపోజిషన్ లో ఉన్నా సరే ఆయన వెళ్ళి పరామర్శలకు వెళ్ళి మొత్తం తిరిగినట్టు రూలింగ్ పార్టీ లీడర్ ఆయన తిరగలేదు. అదైతే మనస్ఫూర్తిగా చెప్పగలను నేను అదే. పరిపాలన ఏం లేదు, చుట్టుపక్కల ఆలోచించే పర్లేదు. అవకాశం ఉందంటారా? 50-50 ఛాన్సెస్. సార్ మూడు పార్టీలు కలిసి వస్తాయి కదా కూటమి కన్నా? అది చెప్పలేము, ఓటు దగ్గర వెళ్ళాక తెలియదు కదా. చెప్పలేమంటారా? బాగుందండి. ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలన?
మేమైతే ఆటో డ్రైవర్ అన్న, మాకు సంవత్సరానికి 10,000 వేసారు, అది బాగా నచ్చింది. పథకాలు పెట్టారు కదా సంక్షేమ పథకం, మాకు అమ్మఒడి ఒకటి పడింది అన్న, వాహన మిత్ర ఒకటి. వాహన మిత్ర ఒకటి ఎలా ఉందండి 5 సంవత్సరాలు జనగారి అభివృద్ధి? బాగా